ప్రగతి మైదానంలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగ కాంతారావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ శాఖచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు సన్మాన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్ తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, లాల్ బహదూర్ తిలక్ లాంటి స్వాతంత్రోత్సవ ప్రముఖ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వితంతు, వృద్ధాప్య, వికలాంగుల నూతనంగా మంజూరైనటువంటి పింఛన్లను, వాటి ప్రొసీడింగ్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జయ 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 హే.